హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఇది వచ్చేసి మైసూరు ట్రిప్ దాని కంటిన్యూషన్ అండి. సో ఇప్పుడైతే మేము చాముండేశ్వరి దేవస్థానంకి అయితే వెళ్ళిపోయాము ఇంకా పొద్దున్న. సో తర్వాత ప్యాలెస్కి వెళ్ళాలి, ఆ తర్వాత కొన్ని కవర్ చేయాలని అనుకున్నాము. మేము ఎన్ని కవర్ చేసామనేది కంటిన్యూషన్ ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయండి. మీరైతే చూడాల్సిన వాళ్ళైతే తప్పకుండా చూడండి, వీడియోస్ అయితే పెడతాను. ఎవరైనా కొత్తగా అంటే వెళ్ళాలి, మైసూరు ట్రిప్ వెయ్యాలి అని అనుకుంటే మాత్రం ఈ వ్లాగ్లు చూసినట్లయితే మీకు దగ్గర దగ్గరలోనే అన్నీ ఉన్నాయండి. మైసూర్లో చూడాల్సిన ప్రదేశాలన్నీ ఉన్నాయి, సో చూడొచ్చు హ్యాపీగా. సో అమ్మవారి దర్శనం అయితే అయిపోయిందండి. లోపలికైతే కెమెరా నాట్ అలౌడ్ కదా, సో చూపించలేము. అమ్మవారి ఊరేగింపు కూడాను జరిపించారండి వెండి పల్లకిలో. సో అమ్మవారు అయితే చాలా ముద్దుగా ఉన్నారు. ఎంత ముద్దుగా ఉన్నారంటే మీరే చూడండి, అలా చూస్తూ ఉండిపోయాము. ఆ తర్వాత పిల్లలకైతే అమ్మవారు ఇవి చేతికి దారాలు అయితే కట్టిస్తున్నాను. ఓ 10 రూపాయలు ఇస్తే వాళ్ళు చక్కగా మంత్రాలు చదువుతూ బొట్టు పెడుతూ కడతారు వాళ్ళే. అక్కడ అందరూ పంతులు అయితే ఉన్నారు, అంటే ఇలా కట్టేవాళ్ళు. సో అమ్మవారి దర్శనం అయిపోయింది. ఇంకా మేము కింద పెద్ద నంది ఉందండి, ఆ నందిని చూడడానికైతే ఇలా మెట్ల దారిలో వెళ్తున్నాము. నార్మల్ దారి కూడా ఉంది కారు వెళ్ళడానికి. సో అక్కడ ఏరియా వాళ్ళు ఏమన్నారంటే ఇలా మెట్ల దారి నుంచి వెళ్ళండి అని చెప్పారు. నంది ఎక్కడ అని అడిగితే ఇలా వెళ్ళండి అని అన్నారు. 300 మెట్లు దిగాల్సి వచ్చింది, మళ్ళీ 300 మెట్లు ఎక్కాల్సి వచ్చిందండి. ఎందుకంటే పైన కార్ పార్కింగ్ చేస్తాము దానివల్ల. సో చరలే ఏంటంటే ఒక ఎంజాయ్మెంట్ అనేది వ్యూ చూసుకుంటూ చుట్టూ కొండలు చెట్లు అవన్నీ చూసుకుంటూ అయితే దిగిపోయి ఎక్కిపోయాం కానివ్వండి. దిగేటప్పుడు పర్వాలేదు కానీ ఎక్కేటప్పుడు కొంచెం కష్టపడుతుంది. సో ఓవరాల్ అయితే ఎంజాయ్ చేసాము. అక్కడ కొంచెం టైం అనేది వేస్ట్ అయిపోయింది అంతేలేండి, ఇంకేం లేదు. అదే కారు ఉంది కాబట్టి కారులో మనం కిందకి దిగి రావచ్చు నంది దగ్గరికి. సో మాకు అంత ఐడియా లేదు. ఎవరైనా అంటే నంది దగ్గరికి రావాలి అని అంటే ఇలా మెట్ల దారిలోంచి రావాల్సిన అంత అవసరం లేదండి. దాని పక్కన కార్ పార్కింగ్ చేసుకుంటూ మనం నందిని అయితే దర్శనం చేసుకోవచ్చు. సో ఇక్కడైతే చాలా మట్టుకు కోతులు అయితే ఉన్నాయండి నంది దగ్గర. ఏం పట్టుకున్నా సరే లాగేస్తున్నాయి. కవర్ చూస్తే చాలు లాక్కొని పోతున్నాయి. సో ఇదే పిల్లలైతే భయపడిపోతున్నారు అమ్మో అనుకుంటూ. సో ఇదేనండి పెద్ద నంది. మా పాప చిన్నప్పుడు తీసుకొచ్చాము ఇక్కడికి, మళ్ళీ తీసుకొచ్చాము అని చెప్తా ఉన్నాము. దానికైతే దానికి గుర్తు లేదండి, 3 ఇయర్స్ ఏమో ఉండే పాప. సో అందుకే దానికి అంతగా గుర్తులేదు. ఈ కొండ మీద చూస్తే మైసూర్ వ్యూ అంతా ఇలా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. సో
అన్నీ అయిపోయినాయి, దర్శనాలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే మా షాపింగ్ అయితే ఎక్కడికైనా ఆడవాళ్ళకి ఏంటండి, ఎన్నున్నా ఏదున్నా లేకపోతే ఏది లేకున్నా ఉన్నా లేకపోయినా ఎక్కడైనా షాపింగ్ కనిపిస్తే ఆగిపోతాం కదా. సో అంతేనండి, వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకి వాళ్ళకి అంటూ కొంటూ ఉంటాము. సో అంటే రాని వాళ్ళకి ఇది తీసుకోవాలి అది తీసుకోవాలని సెలెక్ట్ చేసుకుంటున్నాము. వచ్చిన వాళ్ళకైతే పెద్దగా మేము వచ్చాం కదా అన్న దేని మీద తీసుకోలేదు, కానీ ఇంటి దగ్గర ఉన్నారు కదా వాళ్ళ కోసం అయితే అమ్మ పర్చేజ్ చేస్తున్నారు. సో ఒకసారి అక్కడున్న షాపింగ్లన్నీ ఒక లుక్ అయితే వేసేయండి. సో ఎక్కడికి వెళ్ళినా సరే ఇలా జాతర జాతర ఉంటే ఎంతో బాగుంటుంది కదా చూడ్డానికి. అంటే రకరకాల బొమ్మలు అన్ని రకాలు కనిపిస్తూ ఉంటాయి, నాకు చాలా ఇష్టమండి ఇలా వెరైటీ బొమ్మలు ఇలాంటివి తీసుకోవాలనిపిస్తుంది, కానీ తీసుకొని ఎక్కడ పెట్టాలన్న ఆలోచన అంతేనండి. ఇప్పుడు ఓన్ హౌస్ అయితే మనం షోకేస్లు అవన్నీ ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి తీసుకొని అయితే పెట్టుకుంటాం. సో మాది ఓన్ హౌస్ కాదు కదా, మీ అందరికీ తెలుసు కదా ఇది క్వార్టర్స్లు, ఎక్కడ అంత ఇది ఉండదు కాబట్టి పర్చేజ్ చేసుకోవాలనిపించింది అంతే, జస్ట్ చూడాలి అంతే. సో మా చాముండేశ్వరి దేవస్థానం ట్రిప్ అయితే అంటే ట్రిప్ అయితే అయ్యింది. నెక్స్ట్ మైసూర్ ట్రిప్ ప్యాలెస్ ఇదైతే వీడియోనైతే నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, కంపల్సరీ చూద్దురు కానీ. సో ఈ చాముండేశ్వరి ట్రిప్ అనేది ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కదా, ఎందుకంటే నాకు నేను ఇలా వీడియోలు తీసుకోవడం కన్నాను మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఇంకా ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్.